గిరిజనులపై తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రేమ చిత్తశుద్ధి ఉంటే దేవరకొండ నియోజకవర్గంలోని నాగార్జున సాగర్ ముంపుకు గురైన గ్రామాలను పట్టించుకొని ఎమ్మెల్యే బీజేపీపై విమర్శలు చేస్తుండడం హాస్యాస్పదమని గిరిజన మోర్చా రాష్ట్ర కార్యదర్శి కేతవత్ లాలు నాయక్ విమర్శించారు. గిరిజనులపై తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రేమ చిత్తశుద్ధి ఉంటే దేవరకొండ నియోజకవర్గంలోని నాగార్జున సాగర్ ముంపుకు గురైన గ్రామాలను పట్టించుకొని ఎమ్మెల్యే బీజేపీపై విమర్శలు చేస్తుండడం హాస్యాస్పదమని గిరిజన మోర్చా రాష్ట్ర కార్యదర్శి కేతావత్ లాలు నాయక్ మఠంపల్లి మండలం గుర్రంబోడు భూములపై గిరిజన భరోసా యాత్ర చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న దేవరకొండ ఎమ్మెల్యే రామవత్ రవీందర్ కుమార్పై మంగళవారం పత్రికా విలేకరుల సమావేశంలో ఘాటుగా విమర్శించారు. గిరిజన తాండాలను గ్రామ పంచాయతీలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందని చెప్పుకునే ఎమ్మెల్యే నేడు అనేక పంచాయతీల్లో తాండాలలో అభివృద్ధికి నిధులు మంజూరు చేయక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. దీన్ దయాళ్ యోజన కింద స్తంభాలను వేసిన ఘనత కేంద్ర ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు. గిరిజన నియోజకవర్గంలో అనేక సమస్యలను పక్కదారి పట్టించిన ఎమ్మెల్యే బీజేపీని విమర్శించే నైతిక అర్హత లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా బీజేపీ కార్యదర్శి అంకురు నరసింహ, బీజేపీ మండల కార్యదర్శి జల్లా భాస్కర్, సముద్రాల సహదేవ్ తదితరులు పాల్గొన్నారు. ఒక గిరిజన బిడ్డ ఉండి గిరిజన గోడును తెలుసుకోకుండా మాట్లాడము చాలా విడ్డూరము. భారత జనతా పార్టీ పుట్టిందే అంత్యోదయం కోసం. చిట్ట చివరి నూకెంట్ కారణంలో ఉన్న అతి గరీబు, ఎవరైతే పేద కుటుంబాలు ఉన్నాయో వారికి కూడా ఈ స్కీమ్ను వర్తించాలని చెప్పి అంత్యోదయ స్కీమ్ తీసుకొచ్చింది భారత జనతా పార్టీ. భారత జనతా పార్టీ ఈరోజు దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని గురిజాడ మహాకవి నిదానంతో పనిచేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. దేశం కోసం పనిచేస్తుంది, ప్రజల కోసం పనిచేస్తుంది. భారతీయ జనతా పార్టీని విమర్శించే స్థాయి మా దేవరకొండ ఎమ్మెల్యే గారికి లేదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎందరో మహానుభావులు త్యాగాలు చేసి కుటుంబాలు లేకుండా ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు గుర్రంబోడు రిహాబిలిటేషన్ సెంటర్ అనేది ఇప్పటికీ కాదు, నాగార్జున సాగర్లో ముంపున గురై ఇప్పటికీ కూడా నష్టపరిహారం అందక, ఇప్పటికి కూడా నష్టపరిహారం అందక నీ నియోజకవర్గంలోనే దేవరకొండ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ఉన్నారు. గువ్వాలగుట్ట, మంగళితండ, పెద్ద మునిగాల, కొత్తపల్లి, నేటగుండు, చిత్రియాల, ఇలా చెప్తే 40 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇక్కడ సాగర్లో మునిగిపోయిన గ్రామ పంచాయతీ 40 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ 40 గ్రామ పంచాయతీల్లో అతిపెద్ద రిహాబిలిటేషన్ సెంటరు అది మఠంపల్లి మండలంలోని గుర్రంబోడు దగ్గర ఉన్న స్కీమ్. 540 సర్వే నెంబర్లో ఉన్న భూమి ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన భూమి, అది రిజర్వ్ ఫారెస్ట్ సంబంధించిన భూమి. ఆ రోజు 1870 ఎకరాలు డీ రిజర్వ్ చేసి గిరిజనులకు అక్కడ ఇల్లు కట్టుకోవడానికి, వ్యవసాయం చేసుకోవడానికి.